గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి సమస్యలు తలెత్తకుండా యాసంగిలో ధాన్యం కొనుగోలు పకడ్బందీగా చేపట్టాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు. జనగామ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జిల్లా కలెక్టర్ నిఖిల, అడిషనల్ కలెక్టర్తో పాటు ఆయా శాఖల అధికారులతో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారుల సమన్వయంతో పనిచేయాలన్నారు. కొనుగోళ్లకు ముందే రైతులను చైతన్యపరచాలన్నారు. వర్షాకాలం కంటే ఎక్కువ ధాన్యం వచ్చే అవకాశం ఉన్నది. ఆ ధాన్యాన్ని ప్రతి గింజ కొనాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం. వారి ఆదేశానుసారం ఈరోజు అధికారులకు కూడా గైడ్లైన్స్ ఇచ్చి సెంటర్లు కూడా గతంలో 148 సెంటర్లు ఉండే, ఇప్పుడు 191 చేయడం జరిగింది. ఐకేపీ ద్వారా 131, సొసైటీ ద్వారా 56, మార్కెటింగ్ ద్వారా 4, మార్కెట్ యార్డ్ను కూడా వాడుకునేటట్టు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అన్ని సెంటర్లు కూడా క్లీన్ చేసేటట్టు, ప్రతి సెంటర్ కూడా ఒక అధికారిని కోఆర్డినేటర్ వేయటం, రైతు కోఆర్డినేటర్స్, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, కార్యదర్శులు కూడా అందరూ కూడా ఈ టీం వర్క్ చేయాలనేది కూడా అధికారులతో కోఆర్డినేషన్ చేసుకొని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సెంటర్లో కూడా తడకలతోటి ఎండగొట్టకుండా ఏర్పాటు చేయాలి, వాటర్ వసతి కూడా ఏర్పాటు చేయాలి, మాస్కులు కూడా ఆడ సేల్ చేసినట్టు మాస్కులు కూడా పెట్టాలి, కరోనా గురించి జాగ్రత్తలు కూడా తీసుకోవాలని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గన్నీ బ్యాగ్స్ కూడా అన్ని జిల్లా అందుబాటులో పెట్టుకున్నాం.